ఆకుకూర పప్పు అంటే ఆమడ దూరం పరిపోయే వాళ్ళల్లో, మా ఇంట్లో వాళ్ళు కూడా మొదటే ఉంటారండి. కానీ ఇంకా ఈ మధ్యకాలంలో అలవాటైంది. కానీ మా పాపకి అయితే ఇంకా వడగట్టి అది పెట్టి ఇది పెట్టి అది తినిపించాల్సి వస్తుంది. ఇంకా సరే, నేనైతే ఇవి ఆకుకూర పప్పు ఎలా చేస్తానో తెలుసా? మామూలుగా ఆకుకూర పప్పు అంటే ఒకటో రెండో వేస్తారు. నేనైతే నాలుగు రకాలు వేసాను. పాలకూర ఇలాగే ఇంట్లో ఉండనే ఉంది. పాలకూరతో పాటుగా మా ఇంట్లో నాలుగు మొలిచిన గోంగూర ఆకులు, ఇంకా అది కాకుండా చింతాకు, ఇంకా తర్వాత బచ్చలాకు కూడా ఉంటే అవి కూడా చక్కగా కట్ చేసేసుకుని కడిగి వేసుకుని, అంటే ముందో సరే తర్వాత ఒకసారి కడగడం అలవాటు. ఎందుకంటే చాదస్తాను నాకు ఎక్కువ కాబట్టి. ఇంక సరే పప్పు వేసేసుకుని పప్పులో ఈ ఆకులు కూడా వేసేసాను. కొంచెం మంచిగా ఉడికితే బాగుంటుంది కదా అని ఇంక ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు కావస్తే. కానీ నేను ఇంకా మసాలాలు ఏవి ఇందులో వేయకుండా జస్ట్ ప్లెయిన్గా పెట్టేసి అయితే ఉడికించేసుకుంటున్నానండి. పప్పు ఉడికిందన్నాక ఇంకా మనం మసాలా కోసం పప్పు రెడీ చేసుకోవడానికి వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి రెడీ చేసుకుని ఉంచుకుంటే సరిపోతుంది. నేనైతే ఆవాలు జీలకర్ర వేసేసానా, చెట్టుపట్ల ఆడిపోతుంది, అది చెట్టుపట్ల ఆడుతూ ఉంటుంది. కానీ మీరు మాత్రం ప్రశాంతంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగిలిన వీడియోస్ కూడా చూసేసేయండి. అందులో మీకు నచ్చిన రెసిపీస్, మీకు ఇంకా రాని రెసిపీస్ ఏమైనా ఉండి ఉండొచ్చు కదా. ఇంకా సరే, నేనైతే అల్లం వెల్లుల్లి చెట్టుపట్ల ఆడాక ఇంకా చిరుగురులు ఆడకుండా వెల్లుల్లి కూడా వేస్తానండి. వెల్లుల్లి వేసేసి చక్కగా నల్లగా వేగే వరకు, ఎర్రగా వేగే వరకు ఎంతసేపు వేయించుకుంటారో మీ ఇష్టం అండి. ఎంతో కొంతసేపు వేయించుకుని అందులోనే కట్ చేసుకుని ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకుని ఒక కలుపు కలిపేసుకుని మూత పెట్టేసుకోండి. ఆకుకూర కుక్కర్లో పెట్టి ఉడికించడం ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడు కూడా ఆకుకూర వేసి ఉడికించుకోవచ్చు. మా ఇంట్లో ఆకుకూర కొంచెం మెత్తగా ఉడకాలి, అప్పుడే మా ఇంట్లో వాళ్ళు తింటారు. అందుకని నేను కొంచెం అలా కుక్కర్లో పెట్టేస్తూ ఉంటాను. లేత ఆకుకూర అనుకోండి, ఇక్కడ వేసేసుకున్నా కానీ బాగా ఉడికిపోతుంది. ఇంకా నేనైతే చక్కగా ఇది వేగింది అనిపించాక పప్పు వేసుకోవడం, ఇంక అంతకన్నా పనే ఉంటుంది చెప్పండి. ఇంకా పప్పు వేసేసుకోవడానికి రెడీ అయిపోతున్నాను నేను. ఇంకా చక్కగా ఇందులో పప్పు వేసేసి కొంచెం నీళ్ళు పోసేసి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే తెచ్చేసుకోండి. అయితే ఉడికించేటప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు కానీ పరిస్థితిని బట్టి గుర్తుంచుకుని ఒకేసారి ఉప్పు పసుపు వేసుకుంటే బెటర్గా ఉంటుందో లేకపోతే రెండుసార్లు అయిపోతుంది. అందుకని మీరు ఎప్పుడైనా పసుపుతో పాటు ఉప్పు కూడా వేస్తారనుకోండి, పసుపు వేస్తే కలర్ మారుతుంది కాబట్టి గుర్తుగా ఉంటుంది. నేనైతే ఎప్పుడు ఈ చిట్కాని పాటిస్తాను, లేకపోతే మర్చిపోతూ ఉంటాను కాబట్టి. ఇంకా సరే చక్కగా కలిపేసుకుని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ తెచ్చేసుకోండి. నేను పైన నీళ్ళతో చారు కూడా పెట్టద్దామని తాట అయితే తీసి పక్కన ఉంచానండి. ఈ పప్పుతో పెడితే, ఈ పప్పు తాటితో పెడితే చారు కూడా టేస్టీగా ఉంటుంది, బలం కూడా. ఇంకా సరే ఈ పప్పు అయితే కలిపేసుకుని కావాల్సిన కన్సిస్టెన్సీ ఉప్పు కారం ఒక్కసారి చెక్ చేసేసుకుంటే ఇంకా మనకైతే వడ్డించుకోవడానికి అయితే రెడీ అయిపోతుందండి.